హలో హాయ్ నమస్తే, నేను మీ జ్యోతి. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పైనాపిల్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఇలా ఒక పాన్ పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో పైనాపిల్ ముక్కలు వేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. సో ఇక్కడ మనం పైనాపిల్ సిరప్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దానికోసం ఈ ప్రాసెస్. సో ఇప్పుడు చూసారు కదా, పైనాపిల్ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో 1 కప్ పంచదార వేసుకున్నాను నేను. ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకపెడితే మనకు ఆ పైనాపిల్ అంతా చక్కగా ఉడికిపోయి దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా ఆ సిరప్కి పడుతుంది చక్కగా. సో దట్ మన పైనాపిల్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, పైనాపిల్ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకు పైనాపిల్ కేక్ అనేది చాలా చక్కగా అలాగే చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరందరూ కంపల్సరీ ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. తర్వాత ఈ పైనాపిల్ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. అలాగే మన సిరప్ ఉంది కదా, ఆ సిరప్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని మనం చల్లారనివ్వాలి పక్కన పెట్టేసుకొని. చూడండి మన పైనాపిల్ సిరప్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం కేక్ రెడీ చేసుకుందాం. దానికోసం నేను 4 ఎగ్స్ ఇలా పగలకొట్టి ఓన్లీ వైట్స్ మాత్రం తీసుకున్నాను, ఎల్లోవి పక్కన పెట్టేశాను. కావాలంటే 2 వేసుకోవచ్చండి. నాకు కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని నేను అది తీసుకోవట్లేదు. ఇష్టం ఉన్నవాళ్ళు మొత్తం వేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద బౌల్ ఇలాగా తీసుకొని దీంట్లో మన ఎగ్ వైట్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. దీన్ని ఒక విస్కర్ సాయంతో చక్కగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ అంతా మన ఇంట్లో ఉండే నార్మల్ ఎక్విప్మెంట్స్తోనే చేసి చూపిస్తున్నాను, సో దట్ ఎవరైనా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఒక 15 మినిట్స్కి నాకు ఇలా అయిపోయింది, వైట్గా చక్కగా విస్క్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను కొంచెం బ్యాచెస్గా పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. ఇలా కొంచెం వేసుకుంటూ విస్క్ చేసుకుంటూ ఉంటే పంచదార అనేది చక్కగా కలిసిపోతుందన్నమాట. తర్వాత ఇందులో 1/4 కప్పు బటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ కూడా కొంచెం వేసుకుంటూ మనం విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బటర్ మొత్తం వేసేసుకొని ఇంకొకసారి విస్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 4 ఎగ్స్ తీసుకున్నాను కదా, నాకు 6 కప్స్ మైదా సరిపోతుందన్నమాట. 4 ఎగ్స్కి 6 కప్స్ మైదా. ఇలా మైదా కూడా కొంచెం బ్యాచెస్గా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా, 1
టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, మన బ్యాటర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా రైస్ కుక్కర్ ఒకటి తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని అంచులకు అంతా అయ్యేటట్లుగా చేత్తో మొత్తం రాసుకోవాలి. చూడండి, అడుగుకు అలాగే సైడ్స్ అంతా కూడా అయ్యేటట్లుగా చక్కగా రాసుకోవాలి. నేను ఇక్కడ కేక్ అనేది ఇంట్లో ఉండే నార్మల్ ఎక్విప్మెంట్స్తోనే చేసి చూపిస్తున్నానండి, సో దట్ అందరూ చేసుకోవచ్చు. ఇప్పుడు మైదాని ఇలా కొంచెం తీసుకొని అంచులకు కూడా అయ్యేటట్లుగా చక్కగా వేసుకోవాలి. ఇలా చేస్తే మన కేక్ అనేది అడుగుకు కానీ సైడ్స్కి కానీ అంటదన్నమాట. చూడండి, పౌడర్ కూడా అంతా సైడ్స్కి అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, కేక్ బ్యాటర్, అది వేసేసుకోవాలి. ఇలా రౌండ్గా మొత్తం వేసేసుకోవాలి. తరువాత మనం చక్కగా ట్యాప్ చేస్తూ ఉంటే అదంతా సెట్ అవుతుందన్నమాట. మన బ్యాటర్ అంతా సెట్ అయింది, చూసారు కదా. ఇప్పుడు పైనుంచి మనం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవటమే. ఇష్టం ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పైనాపిల్ కేక్ కదా, అందుకని నేను వేసుకోవట్లేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మూకుడు పెట్టుకొని అందులో అడుగు మందం వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద మన రైస్ కుక్కర్లో వేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అది మొత్తం కూడా ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. పైన లిడ్ పెట్టేసుకొని ఒక 2 అవర్స్ అలా ఉంచేస్తే మన కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుందన్నమాట. దీన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా బేక్ అవ్వనివ్వాలండి, అప్పుడే కేక్ చక్కగా రెడీ అవుతుంది. చూసారు కదా, మన కేక్ అయితే ఆఫ్టర్ 2 అవర్స్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను ఉడికిందో లేదో అనేసి. ఇలా చాకుతో ఇలా నొక్కితే మనకు చూడండి చాకుకి ఏమీ అంటలేదు, దాని అర్థం కేక్ చక్కగా ఉడికిపోయిందని. ఇప్పుడు సైడ్స్ అంతా ఇలా ఒకసారి అనేసుకుంటే చాకుతో మనకు చక్కగా కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ అలా బోర్లించుకొని దీన్ని రివర్స్లో పెట్టేస్తే మనకి కేక్ అనేది ఊడి చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, మన కేక్ అయితే ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని విప్పింగ్ క్రీమ్ తోటి ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ విప్పింగ్ క్రీమ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోలో చూపించడానికి నాకు లెంగ్త్ ఎక్కువైపోయింది, సో నేను దానికోసం ఇంకో వీడియో ప్రిపేర్ చేశాను. మీకు విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో అని తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. తర్వాత చూడండి, నేను కేక్ని ఇలా 3 స్లైసెస్గా కట్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత పైన ఉన్నదంతా ఇలా చాకుతో మొత్తం నీట్గా తీసేస్తున్నాను. ఇలా ఆ మొత్తం ఆ బ్రౌన్ కలర్ ఉన్నదంతా కూడా నీట్గా తీసేస్తే మన కేక్ అంతా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. మనం ఎంత తేలిగ్గా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కేక్ అనేది. బయటకెళ్ళి కేక్ షాప్కి వెళ్ళి కొనుక్కునే కన్నా ఇలా చేసుకుంటే చాలా హెల్తీ కదా. సో చూసారు కదా, ఇలా దారం రౌండ్గా చుట్టేసేసి ఒక ముడి వేసామనుకోండి, చక్కగా మనం మధ్యలోకి సెట్ చేసుకోవాలి దారాన్ని. అలా గట్టిగా చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. అలా మధ్యలో పెట్టేసి చక్కగా మనం గనక ముడి వేసి లాగామంటే మనకి ఆ కేక్ అనేది 2 పార్ట్స్గా చక్కగా డివైడ్ అవుతుంది అన్నమాట ఈవెన్గా.
చూడండి, అలా ముడివేసి లాగితే చక్కగా ఈవెన్గా డివైడ్ అవుతుంది. సో చూసారు కదా రెండు స్లైసెస్గా ఎలా డివైడ్ అయిపోయిందో. ఇప్పుడు మన విప్పింగ్ క్రీమ్ టాపప్ చేసుకుంటూ తర్వాత ఒక స్లైస్ పెట్టేసుకోవాలి. ఆ స్లైస్ మీద మనం తయారు చేసి పెట్టుకున్న పైనాపిల్ సిరప్ ఉంది కదా, ఆ సిరప్ అంతా కూడా ఇలా ఈవెన్గా ఒక బ్రష్ సహాయంతో చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, అంత ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మన కూల్ కూల్ కేక్ రెడీ అయిపోతుందన్నమాట. ఈ కేక్ అందరి పిల్లలకి అందరికీ చాలా ఇష్టం కదా. సో దీన్ని మనం ఇంట్లోనే చేసి పెట్టేయచ్చు అన్నమాట. చూసారు కదా నేను మొత్తం కేక్ మొత్తం ఇలాగా సిరప్ అనేది స్ప్రెడ్ చేసేసాను. తర్వాత విప్పింగ్ క్రీమ్ అంతా వేసుకొని దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మన నైఫ్తో చక్కగా రౌండ్గా ఈక్వల్గా అనుకుంటే ఈక్వల్గా అవుతుందన్నమాట కేక్కి. ఎక్స్ట్రా ఉన్నది సైడ్స్ చుట్టూ రౌండ్గా ఒకసారి తిప్పేసుకుంటే సైడ్స్ కూడా చక్కగా పట్టేస్తుంది. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి విప్పింగ్ క్రీమ్ని. ఇవన్నీ నేను ఇంట్లో ఉండే ఎక్విప్మెంట్స్తోనే చేశాను కాబట్టి అంత స్ప్రెడింగ్ ఈవెన్గా రాకపోయినా బట్ టేస్ట్ అని చాలా బాగా వచ్చింది. చూడండి, దానిపైన మనం పైనాపిల్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ కూడా అలాగే పెట్టుకొని దాని మీద మళ్ళీ సేమ్ ఇలాగే సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఈవెన్గా అలాగే దాని మీద విప్పింగ్ క్రీమ్ కూడా పెట్టేసుకొని పైన పైనాపిల్ ముక్కలు పెట్టేసుకొని మళ్ళీ పైన అంతా విప్పింగ్ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన డెకరేట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఎంతో ఎమీగా ఉండే పైనాపిల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఇలా స్టెప్ బై స్టెప్ చేసేసుకుంటే మన పైనాపిల్ కేక్ రెడీ అయిపోతుంది. పైనుంచి మనం ఇలా టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోవటమే. సో నేను మా బాబు బర్త్డేకి ఇలా రెడీ చేశాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.